Hi friends, welcome to my channel Sarita Wonders. Please subscribe to my channel and click on the bell icon. Hello andi, ee roju video lo stitch chesina blouse meeda oka beautiful simple design ni ela stitch cheskovalo chupichabothunnan andi. Danikanna mundu meelo evaraina naa channel ni kanaka first time chustunnatlayite please like cheyandi, share cheyandi, comment cheyandi and subscribe cheskondi. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసేద్దాం. బ్లౌజ్కి ఇలా ఫస్ట్ పైపింగ్ ఉంది కదా, దీని పక్కనే నేను గ్లూ అప్లై చేస్తున్నానండి. గ్లూ అప్లై చేసి నేను ఇక్కడ స్టోన్ చైన్ అనేది పేస్ట్ చేస్తున్నాను ఫస్ట్. సో దీన్ని పేస్ట్ చేసిన తర్వాత మళ్ళీ గ్లూ అప్లై చేసుకుని బాల్ చైన్ అనేది పేస్ట్ చేశాను. ఈ బాల్ చైన్ ప్లేస్లోనే మీరు షుగర్ బీట్స్ అనైనా స్టిచ్ చేసుకోవచ్చు. థర్డ్ మళ్ళీ గ్లూ అప్లై చేసి స్టోన్ చైన్ అనేది పేస్ట్ చేశాను. ఇది డ్రై అయిన తర్వాత దీనికి సపోర్ట్ నాట్స్ అనేవి వేసుకోవాలండి కన్ఫామ్గా. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇటు అటు పక్కన బాల్ స్టోన్ చైన్ నుంచి ఈ చివరి స్టోన్ చైన్ వరకు ఇలా నాట్ అనేది వేసేసుకోవడమే. సేమ్ ఈ పక్కన స్టోన్ చైన్ నుంచి ఆ పక్కన స్టోన్ చైన్ వరకు ఇలా నాట్ అనేది వేసేసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్లో గ్లూ అప్లై చేసుకున్నాను. హాఫ్ ఇంచ్ డిస్టెన్సేనండి. ఇలా గ్లూ అప్లై చేసిన దగ్గర ఇవి క్లిప్ స్టోన్స్ అంటారండి, డ్రాప్ షేప్ తీసుకున్నాను నేను. ఇందులో చాలా షేప్స్ అవైలబుల్గా ఉంటాయి మనకి, గోల్డ్ కలర్ అలానే సిల్వర్ కలర్ దొరుకుతాయి. మనకి ఏ షేప్ కావాలితే ఆ షేప్ని తీసుకోవచ్చు. నేను ఇక్కడ డ్రాప్ షేప్ని తీసుకొని ఇలా పేస్ట్ చేసుకుంటున్నాను. ఇవి కొంచెం డ్రై అయిన తర్వాత 4mm బీట్ ఒకటి షుగర్ బీట్స్ని తీసుకున్నాను నేను. వీటిని ఈ కుందన్స్ మధ్యలో ఇలా నీడిల్ తీసుకుని ఒక 4mm బీట్ అలానే షుగర్ బీట్ ఒకటి తీసుకుని ఇక్కడ స్టిచ్ చేసుకోవాలి. ఇలా నీడిల్ కిందకు తీసి మళ్ళీ దీనికి సెకండ్ సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. సో మళ్ళీ దాని పక్కన కుందన్స్ మధ్యలో నీడిల్ తీసుకోవడం, 4mm బీట్ ఒకటి షుగర్ బీట్ ఒకటి తీసుకుని ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ దీనికి సెకండ్ సపోర్ట్ నాట్ అనేది వేసుకోవాలి. ఇదంతా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ తిప్పి ఐరన్ చేసుకోండి. అలా ఐరన్ చేసుకోవడం వల్ల మనం గ్లూ అప్లై చేసి పేస్ట్ చేసినవి అవి స్టిక్ అవి స్ట్రాంగ్గా ఉంటాయండి, ఊడిపోవు. అసలు చాలామంది అడుగుతున్నారు నన్ను, ఇవి ఊడిపోవా పేస్ట్ చేస్తున్నారు మీరు అని. ఐరన్ చేస్తే అవి అసలు ఊడిపోవండి, స్టిక్ అయిపోయి ఉంటాయి. సో ఇలా అన్నీ స్టిచ్ చేసేసుకోవాలి. వీటి మధ్యలో ఇవి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ఇలా దగ్గర దగ్గరగా అయితే డిజైన్ అనేది బాగుంటుందండి. ఇలానే మొత్తం అన్నీ కూడా నెక్ చుట్టూ స్టిచ్ చేసేసుకోండి. సో అంతే అండి, చూసారు కదా కంప్లీట్ అయిపోయింది. ఇది నెక్ పార్ట్ అండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఫ్రంట్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ డిజైన్ వచ్చేసినాయని నేను ఏమీ స్టిచ్ చేయలేదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.